హలో అండి. అందరికీ ఉపయోగపడే చిట్కాలు కొత్తగా ఇప్పటి వరకు ఎక్కడ చూసి ఉండరు. ఈ వీడియో అయితే పైకి లేపకుండా వీడియో మొత్తం ఫుల్ వీడియో చూడండి. మీకు అన్ని టిప్స్ నచ్చుతాయి అనుకుంటున్నాను. చాలా కొత్త టిప్స్ అండి. చింతపండుని ఎలా మనం కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి నల్లగనేది కాదు, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. చింతపండులో కొంచెం కల్లుపు వేసి కలిపి డబ్బాకైనా కానీ కవర్లో అయినా కానీ వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చింతపండు అనేది నల్లగా కాదు. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఎక్కడ ఉన్నా కానీ చింతపండు అనేది నల్లగా అయితే కాదు. తప్పకుండా ఈ టిప్ పాటించండి. చింతపండు అయితే తెల్లగా సంవత్సరం పాటు అయితే ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బాల్లో స్టోర్ చేసుకున్నా కానీ కవర్లో స్టోర్ చేసుకున్నా కానీ మనకి చింతపండు అనేది నల్లగా అయితే కాదు. సెకండ్ వన్, ఈ వర్షాకాలంలో ఉప్పు నీరు పట్టేస్తుంది కదా, అలా నీరు పట్టకుండా తడిగా ముద్దు ముద్దుగా అయిపోతుంది ఉప్పు. అలా కాకుండా ఉండాలంటే డబ్బా అయినా కానీ గాజు చేసే ఎందులో మనం ఉంచుకుంటామో అందులో కొంచెం ఫస్ట్ కాటన్ వేసి తర్వాత పేపర్ ముక్కను ఇలా మలిచి వేసిన తర్వాత ఉప్పు కనుక వేసుకున్నామంటే ఆ తడంతా కాటను పేపరు తీసేసుకుంటుంది. ఉప్పు మనకి పొడి పొడిగా ఉంటుంది, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే వర్షాకాలం అయితే తడికి పచ్చి పచ్చిగా అయితే ఉప్పు అయిపోతుంది కదా, అందుకని ఇలా చేసుకోవచ్చు. తర్వాత వెండి బరిణిలు ఉంటాయి కదా, కుంకుమ బరిణిలు, అవి నల్లగా అయిపోతుంటాయి. రోజు డైలీ వాడుతుంటాము కుంకుమ పడి నల్లగా అయిపోతుంటాయి. అలా నల్లగా కాకుండా తెల్ల తెల్ల మెరిసేలా తెల్లగా ఉండాలంటే కొంచెం పేస్ట్ తీసుకొని ఒక న్యూస్ పేపర్ ముక్కతో తోముకున్నామంటే తెల్ల తెల్ల మెరిసిపోతాయి. అలాగే మనకి చేతి మీద ఎక్కడైనా కానీ కాలిపోయింది అనుకోండి, బుగ్గలైనాయి అనుకోండి, అలా బొడుసుల్లా వచ్చినప్పుడు కొంచెము పేస్ట్ పెట్టామంటే మనకి కాలింది తొందరగా మంట తగ్గుతుంది. ఈ వెండి బెరిన్ అయితే నేను ఇలా న్యూస్ పేపర్తో అయితే తుడి చేసుకున్నాను. చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో పని ఈజీగా, కష్టం లేకుండా, శ్రమ తక్కువతో మనం పనులు ఇలా చిన్న చిన్న టిప్స్తో పాటించామంటే ఈజీగా పని అయితే చేసుకోవచ్చు. ఈ వెండి బరిన్ అయితే నేను ఇలా తెల్లగా చేసేసుకున్నాను. మనం బ్రష్తో తోమిన కంటే ఇలా చేత్తో కనుక న్యూస్ పేపర్తో తోముకున్నామంటే తెల్లగా తల తల మెరిచిపోతాయి. ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయండి ఛానల్లో, కావాలనుకుంటే చెక్ చేయండి. ఇప్పుడు మనం కుక్కర్ వాడతాం కదా, నాన్ వెజ్ కానీ పప్పులు ఏమైనా వాడేటప్పుడు ఇవి ఏంటంటే నల్లగా అయిపోతుంటాయి. అవి నల్లగా తోమాలన్నా కష్టమవుతుంది. అలాంటప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్తో కొంచెం వేసి ఇలా మొత్తం అప్లై చేసుకొని ఒక కొంచెం వాటర్ వేసి స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేసుకున్నామంటే మనకి కుక్కర్ అనేది తెల్లగా మెరిసిపోతుంది. ఆ మురికంతా పోయి నీట్గా కొత్త దానిలా క్లీన్ అయిపోతుంది. దాంట్లోనే విజిల్ కూడా వేసుకొని తోముకున్నామంటే తొందరగా ఆ రైస్ కుక్కరు విజిలు నీట్గా తెల్లగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. స్క్రబ్బర్తో మామూలుగా తోమేమంటే అస్సలు పోదిది, కొంచెం లేట్ అవుతుంది తోమి తోమి. ఇలా కనుక కొంచెం లిక్విడ్ వేసి ఇలా తోముకున్నామంటే ఒక నిమిషంలో మనం తెల్లగా చేసుకోవచ్చు. ప్లీజ్ అండి, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫ్రెండ్స్కి రిలేటివ్కి అయితే షేర్ చేయండి. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మా ఛానల్లో అన్ని వీడియోస్ పెడుతుంటాము న్యాచురల్గా, మా నాకు తెలిసే విధంగా నాకు ఏమేమి వచ్చనేటివి పెడుతున్నాను. తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇలా విజులు కుక్కర్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్సులు ఉంటాయి కదా, పర్సులు కానీ బ్యాగులు కానీ లగేజ్ బ్యాగులు అవని ఏవైనా కానీ జిప్పులు తొందరగా రావు. ఈ వర్షాకాలం అయితే అస్సలు రావు. అప్పుడు ఎలాగో స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇది అందరికీ చిట్కా ఉపయోగపడుతుంది. క్యాండిల్ తీసుకొని ఇలా జిప్పులు రఫ్గా, జిప్పు పైన కానీ రఫ్ చేసామంటే మనకి ఈ జిప్పులు అనేవి నీట్గా వస్తాయి. స్కూల్ బ్యాగులకి, లగేజ్ బ్యాగులకి, పర్సులకి, దేనికైనా కానీ ఈ క్యాండిల్ని ఇలా జిప్పు దగ్గర రబ్ చేసామంటే ఈజీగా మనకి జిప్ అనేది వస్తుంది.
కొన్ని కొన్ని చిట్కాలు పాటించుకొని మనం టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ శ్రమ పడిపోకుండా మనం ఈజీగా ఇంట్లో పని చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్, ఎంటీ ట్యాబ్లెట్ కవర్లు ఉంటాయి కదా, ఎంటీ ట్యాబ్లెట్ కవర్లని కత్తెర కొంచెము మనం పాలు కట్ చేసేటప్పుడు దేనికైనా కత్తెర యూజ్ అవుతుంది, అవి తెగకపోయినప్పుడు అదే షార్పు లేనప్పుడు ట్యాబ్లెట్స్ కవర్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అది ఈజీగా షార్ప్ అయిపోతుంది. మనము ఏది కట్ చేసినా కానీ కొత్త దానిలో కట్ అవుతుంది. ట్యాబ్లెట్స్ ఎంటీ కవర్కి కవర్ని కానీ ఇలా కట్ చేసుకున్నారంటే కత్తెర అయితే షార్ప్ అవుతుంది. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ మనం ఓల్డ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి పడేస్తుంటాము, అలా పడేయకుండా ఈ ఓల్డ్ ట్యాబ్లెట్స్ని మనము మొక్కలకు కానీ వేసామనుకోండి పడేయకుండా. మొక్కలకి వేస్తే మొక్కలు మంచిగా పెరిగి జబ్బు అవేమి రాకుండా పురుగు పట్టడము ఆకులు నల్లగా అయిపోవడం ఇలా ఉంటాయి కదా అవేం కాకుండా ఈ ట్యాబ్లెట్ ఒక్కొక్కటి వేసామంటే మనకి మొక్కలు మంచిగా పెరిగి పూలు అయితే పూస్తాయి. ఒక్కొక్కటే వేయాలి, ఎక్కువ వేయకూడదు. వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటర్ బాటిల్ చూడండి నేను చేసే విధంగా కట్ చేసుకుంటే మనము ఎన్నంటే అన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత వాటర్ బాటిల్కి సెంటర్లో ఒక హోల్ చేయాలి. నేను చేసే విధంగా కట్ చేసి ఇలా హోల్ చేసి హోల్ చేసిన తర్వాత ఇది గోడకి మేకులు అదే మొలలు అంటారు మేకులు కనుక పెట్టారంటే పెట్టుకున్నామంటే ఇవి తాళం చెయ్యలకి పెన్నెలు మన ఇష్టం మనం ఏ దేనికి యూజ్ కావాలన్నా చేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు, పెన్నెలు పెన్సిళ్ళు తాళం చెయ్యలు ఏవైనా కానీ గోడకు పెట్టుకుంటే మనకు ఈజీగా దొరుకుతాయి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలా వాటర్ బాటిల్ని వేస్ట్ చేసే కంటే మనం ఇలా యూజ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తాళం చెయ్యలు అయితే దొరుకుతాయి. ఇలా మేక్ పెట్టిన తర్వాత మనం ఏమేమి పెట్టుకోవాలనేవి వేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా కష్టమే చూస్తున్నారు కానీ అంతగా లైక్లు అయితే కొట్టట్లేదు, వీడియో వ్యూస్ కూడా రావట్లేదు. ఇది కుక్కర్ మూత, ఇది విజలు చక్కగా రాదు. ఇది లోపల కానీ ఏమైనా ఉండిపోయింది అనుకోండి చెత్త, ఈ విజల్ లోపల హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ లోపలికి పోయి చెత్త పప్పు ఉడికించేటప్పుడు ఆ పొట్టు కానీ ఏదైనా లోపలికి పోతుంది, అది మనం లోపలికి తీసి తోమలేము అలానే విప్పలేము. అలాంటప్పుడు సూదికి దారం ఎక్కించి ఇలా ఈ హోల్స్లో నుంచి ఇంకా హోల్స్కి తీసామంటే దాంట్లో ఉన్న చెత్త అంతా మనకు బయటకు వచ్చేస్తుంది, విజల్స్ మంచిగా వస్తాయి, పేలిపోవడం అలాంటిది ఏమి ఉండదు. ఒకవేళ ఇందులో మొత్తం జామ్ అయిపోయింది అనుకోండి పేలిపోయే అవకాశం ఉంటుంది విజల్ రాక. అందుకని ఇలా హోల్స్లో నుంచి దారంతో క్లీన్ చేసుకున్నామంటే దీంట్లో ఉన్న చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నాకు వచ్చిన విధంగా నేనైతే టిప్స్ తెలిసేటివి చెప్తున్నాను, రాని వారి కోసమని చెప్తున్నాను. ఇలా రైస్ కుక్కర్ అదే కుక్కర్ మూతనైతే ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓల్డ్ గాజులు ఉంటాయి కదా, ఓల్డ్ గాజుల్ని ఇలా పెన్ మూతలు అదే పెన్ క్యాప్లు ఉంటాయి కదా, పెన్ క్యాప్లు పడేయకుండా ఇలా గాజుకు కనుక మనం ఫిట్ చేసుకున్నామంటే ఇది టైట్గా ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిన తర్వాత మనం మేకకి గోడకి ఖాళీగా ఎక్కడైనా మేకులు ఉన్నప్పుడు దానికి పెట్టుకున్నామంటే దీనికి కూడా తాళం చెయ్యలు కానీ మాస్కులు కత్తెర ఏవైనా పెట్టుకోవచ్చు. గాజు క్యాప్లు ఊడిపోతాయి అనుకుంటారు కానీ ఊడిపోవు, గ్రిప్ బాగుంటుంది చూడండి. ఇలా వేసుకోవచ్చు, చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళందరూ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనండి, చూసినందుకు చాలా థ్యాంక్స్.